అంత్యేష్టి కర్మ చేయడం వల్ల అగ్నిష్టోమ అది కృతుఫలాన్ని పొందుతాడు. వైదిక కర్మలు ఇవి, అవి పొందుతాడు సుమా. అయితే ఆ సమయంలో పుత్రాదులు ఏం చేయాలి? ఇక్కడ ఆ క్రియను జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఒక యజ్ఞం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రాసెస్. అందులో మంత్రాలు వింటూ ఉంటే కొంచెం వివేకం అంటూ ఉంటే అసలు దుఃఖం అనేది కలగదు. ఎందుకంటే జీవుడు అసలు స్థితి ఏంటో తెలిసిపోయాక ఇది వదిలేసిన తర్వాత వాడిని ఎలా సాగనింపాలనే స్థితి గురించి అక్కడ చెప్తూ ఉన్నప్పుడు దాని ఎందు మనకు దృష్టి ఉంటుంది. కనుకనే మనకి పనికి మాలినటువంటి మోహాల్ని పోగొట్టడంలో మన కర్మ విజ్ఞానం చాలా సహకరిస్తుంది. ఇతడైన వాడి శోకాన్ని విడిచిపెట్టి ముండనము చేసుకోవాలి. తలగాని ఆ సమయంలో ముండనం చేసుకోకపోతే వాడు భ్రష్టుడై నరకాదులకు పోతాడు. ఇది కూడా చెప్పారు. ఈ రోజుల్లో ఒక ఆయన ప్రత్యక్షంగా చూసిన సంఘటన, ఆఫీసుకు సెలవు పెట్టి వచ్చాట. అది చాలా బాధపడి, అదేదో మీరే కాదిచ్చేయలేకపోయారా పక్క వాళ్ళని అన్నట్టు వచ్చు పాపాత్మ. ఎంత అయిందో చెప్తే ఆన్లైన్లో డబ్బు పంపిస్తాను. ఇట్లాంటి వాళ్ళని కన్నందుకు ఆ తల్లిదండ్రులు బాధపడాలి. బాధపడడం ఏంటి, వాళ్ళ పాప పాలోచనలే వీళ్ళ లోపల నుంచి వస్తున్నాయి. అది ఒకటి. చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు, కాసింత కూడా ఈ శాస్త్రం స్పృహ ఇవ్వలేదు. ఎవడో చెప్పబోతే ఎప్పటి నుంచి ఎందుకండి, ఎప్పటి నుంచి ఎందుకు అనడం వల్లే వీడికి అప్పటికీ కూడా బాగుపడే స్థితి లేని స్థితి తెచ్చుకుంటున్నాడు. ఎందువల్ల జరుగుతుంది ఇదంతా? ఏమైనా జ్ఞానం కల్పించారా పిల్లలకి? నువ్వు శరీరమే నువ్వు అనే భ్రాంతిని కల్పించారే తప్ప ఏం కల్పించాను చెప్పండి. ఇక్కడ ఆ తర్వాత బంధు సహితుడే ముందు పుత్రుడు భుజంతో చెప్పాలంటారట. అక్కడ చెప్తున్నాడండి, ధృత్వాస్కంధే స్వపితరం యశ్మశానాయ గచ్చ. ఆ తండ్రి యొక్క శవంతాలు యొక్క దాని భుజానికి ఎత్తుకున్న కొడుకు అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు సుమా. అడుగు అడుగుకి అశ్వమేధ ఫలం పొందుతాడు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు. ఆ అడుగు వేస్తున్నప్పుడు ఎందుకు భుజానికి ఎత్తుకోవాలంటే అక్కడ చెప్తున్నాడు, ఏ తల్లిదండ్రుల శరీరాన్ని ఎత్తుకున్నావో ఆ తల్లిదండ్రులు నీ బాల్యావస్థలో భుజం ఎక్కించుకున్నారు, తొడలెక్కించుకున్నారు, వీప్ మీద ఎక్కించుకున్నారు. అలాంటి తండ్రిని ఇప్పుడు భుజం ఎక్కించుకుంటున్నావు అనే భావనతో ఆ భక్తితో ఎత్తమని చెప్పాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట చూడండి, వారు ఎత్తుకున్నారు నిన్ను, ముద్దాడారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఎప్పుడు పోతారని ఎదురు చూసే వాళ్ళందరూ. ఇప్పుడు చదివితే హృదయం కరుగుతుందండి. ఇంతకంటే అనుబంధం గురించి ఎవరు చెప్పారు? నువ్వు తన్నినా అది కూడా ఆట కింద ఎత్తుకుని గుండెలకు హత్తుకున్న తల్లిదండ్రుల రుణం నువ్వు తీర్చగలవా? ఎన్ని జన్మలెత్తితే తీర్చగలవు? ఇక్కడ ఈ దేహాన్ని ఇచ్చిన వాళ్ళు, ఈ దేహం పోషించిన వాళ్ళు, భరించిన వాళ్ళు, సహించిన వాళ్ళు, రక్షించిన వాళ్ళు, అందుకే వాళ్ళ చేత లాలింపబడేనే. వారు చేసిన ఆ ప్రేమకి రుణం ఎత్తుకున్నప్పుడే తీరుతుంది సుమా.